మరి ఎవరే ఈ సర్పంచ్? కాదు ఇంకెవరు వాడు సర్పంచ్ కాదు, నా పక్క పది చీరలు నాకు పది వైపుందయ్యే నా మగుడు వచ్చిండు, నా మగుడు వచ్చిండు, నాకు వచ్చిందో మామ
లెక్క చూస్తా అంటే మొన్ననే 2 నెలల పైసలు తీసుకున్నావు, ఇయర్లెట్కి నువ్వు 2 టెక్కి అంత 3 రోజులు అవుతుంది, 3 రోజులకు లెక్క ఎట్లా చూడొస్తుంది? అంతే అంటారు అయితే షేర్ కాడికి పోతే షేర్ ఎట్లున్నారు? లెక్కలు అడుగుతున్నావు కన్నా షేర్ ఎట్లుందా మంచిగుందా? ఒక్కసారి వాటి చూస్తే మొత్తం ఊరుతుంది షేరు, ఒక్కదాన వచ్చే మొత్తం ఊరుతున్నది. షేర్ మంచిగా ఉండాలి, మంచిగా కావాలి, ఆయన నిలబడతాం. గటపారం తీసుకుపోయినాం, కనురెప్పల కాదులు పెట్టుకుని చదువుతున్నాం. మీది దశే ఉన్నాయి కానీ లోపల ఏమన్నాయి? ఏమో వచ్చినాయి మీ షేర్ మొత్తం వేసిపోయినాయి. ఏనాడు అరుపులోను సిక్కులోను ఎప్పుడు తోడి పడపడపడపడ పన్ను ఉరుకుతో గత 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 అరుపుతున్నారయ్యా సిక్కులోను. అనుకోళ్ళు సిక్కులు రొయ్యలు ఎంత పని చేస్తారా? 64 బిగాల శని చేశాను, 12 బిగాల మేసిపోయి అంటున్నా. ఈ అడుగు లేదు, అడుగు లేదు, వచ్చు లేదు, ఊత్త లేదు, ఇంత పెండ లేదు, ఏమో నిన్నయి ఏమో గనికి తప్పైంది అని సూచన శుభవార్త లేదు. అరే వరి అనుకులలు రైలు సిక్కులలు ఇప్పుడే మీరు పోయి నేను మెల్లగానే మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడుతున్నారే. అది 12 బిగాల సిరి శని గల మాటి పక్క తోడు అట్లా కాదురా, చచ్చిపోయిన వాళ్ళకు పొంద తోడుతారు. నేను మనున్న కాబట్టి మాటి పొక్క తోడు మాట మాటి పొక్క తోడి ఆ మేదరల ఇంటికి పోయి పూదడక తీసుకురండి. ఆ పూదడక మీదికి వెళ్ళి మొత్తం గడ్డి ఏర్పడకుండా గడ్డి గడ్డి మీదకి వెళ్ళి పోసిపోయినట్టు మట్టి. నేను రే కీలకత్తి తెచ్చుకొని కీలకత్తి తెచ్చుకొని ఏలు పోసుకుంటా. ఈ ఏలు లోపల కారం పొడి నిమ్మకాయ తప్పకుండా మొదటి పొక్క ఇస్తామని 60 మంది సిక్కులు, 60 మంది రొయ్యలు, 60 120 మంది చేరి కాడి పోయిండ్రు, మొదటి పొక్క తీసిండ్రు. రాజవల్యా మొదటి పొక్క తీసినవయ్యా, మొదటి పొక్క